అందులో స్లిప్ ఎందుకు ఉన్నాయి చెప్పు చెప్పు. ఇది ఎక్స్ట్రా ఉన్నాయి సార్, అంటే పేర్లు తేడా వచ్చింది సార్. ఇదే నెంబర్ మళ్ళీ అందులో కూడా ఉంది సార్. చూపించండి ఒకసారి చూపించండి. ఎవరండి మీది? చూడండి సార్ ఒకసారి చూడండి. వైఎస్ఆర్ సిపి ఫ్రెండ్స్లా, మరి మీ డైరీలో స్లిప్లు ఎందుకు వచ్చినాయండి? అలా కాదు, వేళ రాంగ్ రాశారు, మీరు అక్కడే చెప్పేసేయాలి. డైరీలో దాచుకోండి మీరు. మరి డైరీలోకి ఎందుకు వచ్చినాయన్నా? ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే చింపేసేయాలి. మీ డైరీలో అంటే మీరిద్దరు కలిపి మేము పార్టీ ప్రతినిధులు అడిగే హక్కు మాకు ఉంది, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన మీరు ఆదరేజ్డ్ గా చూసుకుంటే 778 ఈవీఎం లో ఎంత పోల్ అయిందండి? 814. ఆ వేరియేషన్ మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా? డిఫరెన్స్ ఒప్పుకుంటున్నారు కదా, ఒప్పుకుంటున్నారు కదా, అంటే మీరు ఎంటర్ అయిన దానికి మీరు చెప్పేదానికి తేడా, మీరే ఒప్పుకుంటున్నారా? క్లారిఫై సార్, మీరు ఒక కన్క్లూజన్ కి వచ్చేయండి. 778 ఓట్లు మీరు కూడా ఎంటర్ చేస్తున్నారు, వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు, దానికి ఇక్కడ ఈవీఎం లో పోల్ అయింది 814. ఆ వేరియేషన్ మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదు? అది ఒకటే, అది ఒప్పుకోవడానికి అది క్లారిటీ లేదు సార్. ఏ ఎందుకు లేదు? మరి మీ దాంట్లో తేడా అయిందా? స్లిప్ వస్తేనే చేస్తే మీరు ఎంటర్ చే, మీరు వేసుకుంది కూడా 778 కదండి, మీరు వేసుకుంది కూడా 778 కదండి. మరి ఇక్కడ 814 ఎలా చూపిస్తుంది ఓటు? చూపిస్తుంది కదా, మీరు పిలవండి, మీరు ఫోన్ చేయండి, ఇక్కడ తేడా వచ్చిందని. 45 ఆఫీసర్ పిలవండి, నేను ఎందుకు అడుగుతాను? మీరు పిలవండి, అవునండి. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఎంప్లాయ్, మీరు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ నేను అంట, మీరు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ నేను అంట, అప్పుడు నేను ఏదో పార్టీ అంట, అప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి సార్? అలా కాదన్నా, చెప్పడానికి నా దగ్గర సమాధానం ఏంటంటే, నేను సార్ చిన్న విషయం, నాకు ఇది ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా బిగించి దీనికి సీల్ చేసి వాళ్ళు ఏపీ ఇచ్చారు, అదర్ పోలింగ్ ఆఫీసర్ ముగ్గురు ఇచ్చారు, వీళ్ళందరికీ డ్యూటీ అలర్ట్ చేసి వాళ్ళు రిజిస్టర్ రాయమని చెప్పాం. అంతే, వాళ్ళని ఆర్గనైజ్ చేయడం వాళ్ళు భోజనానికి వెళ్ళారు, నేను కూర్చున్నాను, నేను భోజనం కూడా రాత్రి కూడా నిద్రపట్టలేదు. కష్టపడ్డారు, నిద్ర లేకుండా కష్టపడ్డారు, మేము నిద్ర లేకుండా కష్టపడ్డాం, ఇదంతా మా పార్టీ గెలుపు కోసం, లేదా మీ మీ వృత్తి ధర్మం. ఇక్కడ మేదేమైంది, మీ చిన్న నెగ్లిజెన్స్ వల్ల మా పార్టీ పోతుంది, గెలిచి ఓటు పోద్ది, మా బాధ అది.